అంటే అసలు సర్పదోషం అంటే ఏమిటి? దోషం అన్న పదమే మనకు సందేహాస్పదమైన అంశం. దోషం అనగానే జాతక చక్రాన్ని ఒక ఊహ వచ్చేస్తుంది అందరికీ. సర్పదోషం నాగదోషం అనగానే రాహుకేతువుల ప్రస్తావన చేస్తారు. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షయ్యే దివితేభ్య సర్పేభ్యో నమః అని మనకు వైదిక ధర్మంలో సర్ప సంబంధంగా ఒక శబ్దం కనిపిస్తుంది. సర్ప సర్ప అంటే కదలడము పోవడము అని అర్థం. ఈ విశాల విశ్వంలో మనమంతా ఉండేటటువంటి ఈ గ్రహం, భూగ్రహం కానీ ఇతర గ్రహాలు కానీ 8 సూర్యమండలాలు కానీ ఇవన్నీ కూడా ధనుస్సు రాశి సంబంధిత వలయంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతున్నాయి. నిరంతరం అంతా కదలడమే ప్రధానం. శింశుమార చక్రము అని పేరు గల ఈ వియన్ మండలం అంతా కూడా కదులుతోంది. దానికి ప్రతీకాత్మకంగా ఒక బిందువు వేసుకొని ఆ బిందువుకు 360 డిగ్రీలుగా విభజించి ఒక్కొక్క డిగ్రీలు మళ్ళీ 30 డిగ్రీలుగా చేసుకొని 12 డబ్బాల వేసి ఇందులో రాహుకేతువులతో పాటు ఇతర 7 గ్రహాలు, ఈ రాహుకేతువుల మధ్యన అన్ని గ్రహాలు అంటే సూర్యుడి నుంచి శుక్రుడి వరకు వచ్చే శని వరకు వచ్చే గ్రహాలన్నీ రావడం ఒక దోషమని, ఇది 144 రకాలని, కాలసర్పయోగమని, దోషమని అనేక రకాలుగా ఈ జ్యోతిషాస్త్రం వర్ణిస్తోంది. యోగమా దోషమా అని ప్రశ్నిస్తే పునరుత్పత్తి వ్యవహారానికి సర్పం ఆధికారిత కలిగి ఉంటుంది. ఎక్స్ వై క్రోమోజోములతో వచ్చేటటువంటి జన్మ సంబంధిత విషయాలన్నీ కూడా వై క్రోమోజోమ్ కదిలేటటువంటి సర్పరూపంలో మనకు కనిపిస్తుంది. ఎగ్ ఫార్మేషన్లో లేక జైగోడ్ ఫార్మేషన్లో ఈ వై క్రోమోజోమ్ పురుష జీవాణువులని ప్రత్యుత్పత్తిగా చూపిస్తుంది. అందుకని వంశం క్రమంగా వృద్ధి పొందాలి అన్నా, వంశాభివృద్ధి, సంతానము, సత్సంతానము, జీవితం కొనసాగడం, జీవనం కొనసాగడం, వీటన్నిటికీ కూడా సర్ప సంబంధంగా ఒక యోగం కలిగి ఉండాలి. యుగ్మం అంటే 2 కలయిక, ఇన్నింటి నేపథ్యంతో సర్పదోషం అన్న పేరుతో జ్యోతిష శాస్త్రం ఏవైనా కారణాల చేత సంబంధం కుదరకపోవడమో, ఆలస్యం కావడమో, వివాహ ఆలస్యమే ఇబ్బంది కలగడమో, సంతానం కలగకపోవడమో, కలిగిన నష్టం నశించడమో కాక వంధ్య కదిలి వంధ్య ఇలాంటి వాటన్నిటికీ సర్పసూక్తాదులతో కూడుకున్న పరిహారాలు చెబుతూ ఈ జాతక పరిశీలనలలో పంచమం సంతాన భావం కాబట్టి పంచమం రాహు సంబంధంగా ఉందా, పంచమానికి పంచమం నవమం దూర ప్రయాణాల కేంద్రం ఏదైనా దృష్టితో ఉందా, వాటి పరిహారాలు ఏమిటి, ఇవన్నీ యోగం కాస్త దోషంగా మారిపోయింది జనబాహుళ్యంలో పడి. ఇది ఈ సర్పదోషం అన్న శబ్దానికి మనం ఆలోచించవలసిన అంతరార్థం. ప్రతిదానికి మందు ఉంటుంది. ఆ సామెత చెబుతూ తెలుగు వాళ్ళలో ఒక సామెత చెప్తారమ్మాయి, పామంటి దానికి మందు ఉంది అంటే పాము విషయానికి కూడా మందు ఉంది, పంతులకు ఉండదా అంటారు కన్యాశుల్క నాటకంలో లుబ్ధావధాన గారు చెబుతూ. అంటే పాము పాము మంత్రం సర్ప సంబంధంగా అలాంటి వాటికి కూడా ఏదో ఒక తంత్రం మంత్రం పరిహారం పరిష్కారం పూజా పునస్కారాలు ఉండగాలి అనేది లోకానికి ఉండదా, ఉంటుంది, పాటించాలి, విశ్వసించాలి. ఇది ఈ పదం వెనకాల ఉండేటటువంటి పుట్టుక ఆలోచన.